చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రాజధాని నిర్మాణం జరిగింది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని ఒక ఆలోచన. రెండోది, 5 సంవత్సరాల పాటు నేను చూశానయ్యా, ఈ బూతుల ఎమ్మెల్యే గారిని మేము భరాయించలేము, ఇంత అబద్ధాలు, ఇంత మోసం కార్యకర్తల్ని. నన్నట్టుంచండి, నేను ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తిని, గత 10 సంవత్సరాల నుంచి వైసీపీ కార్యకర్తలు జెండాలు మోసి ఖర్చు పెట్టుకున్న కార్యకర్తలను అందరినీ మోసం చేశాడు. అందరూ అంతరాత్మకు తెలుసు. నేను ఏమంటానంటే, ఒక ఎమ్మెల్యేగా బాధ్యతగా అనేక సందర్భాలు చెప్పిన బాధ్యతగా వివరించమంటే ఆయన ఒకే ఒకటండి, బూతులు మాట్లాడటం, ఇక్కడ రైల్వే స్టేట్ చేసుకోవటం. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, వినుకున్న నియోజకవర్గం ఎమ్మెల్యే నాతో సహా, నేను కావచ్చు ఆంజనేయులు గారు కావచ్చు, 2 సార్లు చేశారు. ఎమ్మెల్యే అయ్యాక ఎవరన్నా మేము ఈ వినుకుంట పట్టణ పరిసరాల్లో ఎక్కడన్నా మేము భూములు కొనుక్కున్నామా? ఎక్కడన్నా? ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత, ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్కసారి రిజిస్ట్రేషన్ బయటికి దిగి వినుకొండ సరౌండింగ్లో, కొండ పక్కన కానివ్వండి, రింగ్ రోడ్డు పక్కన కానివ్వండి, తిమ్మాయిపాలెం పక్కన కానివ్వండి, ఎన్ని భూములు కొన్నారు? పసుపులెట్ బ్రిడ్జ్ దగ్గర క్విడ్ ప్రోకో అంటారు దీన్ని. ఖచ్చితంగా ఏదైతే ఒక స్కీమ్ రాబోతుందో దానికి ముందే ఆయన కొనేస్తాడు. కొనేసి అక్కడ మళ్ళీ ఒక రోడ్డుని, అది ఏ శాంక్షన్ ఉండదు. ఇప్పుడు ఇష్టరాజ్పల్లి నుంచి బ్రాహ్మణపల్లి మీదుగా రింగ్ రోడ్డు అన్నారండి, దానికి అసలు శాంక్షన్ ఉందా? ఇది వాస్తవం. ఇప్పుడు మమ్మల్ని కూడా ప్రశ్నించమనండి, ఖచ్చితంగా సమాధానం చెబుతాం. మేము ప్రశ్నిస్తున్నాం ఆయన, ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి. నీకు 5 సంవత్సరాలు పీరియడ్ అయిపోయింది, స్పష్టంగా చెప్పమంటున్నా నేను. నేనున్నానండి, 10 పనులు చెబుతానండి నేను. ఖచ్చితంగా స్కీములు తెచ్చాము, ఇక్కడ ప్రమాణంగా 4 కాలనీలు వినుకుడు చుట్టుపక్కల గట్టగలిగాం. రజ కాలనీ అనండి, అరుంధతి కాలనీ అనండి, నెరుగనగర్ కాలనీ అనండి, ఈ విధంగా 4 కాలనీ అంబేద్కర్ కాలనీ నిర్మించాము. ప్రమాణంగా కాంప్లెక్స్లు కట్టాము, మున్సిపాలిటీ బిల్డింగ్ కట్టుకున్నాం. ఆంజనేయుల గారి హాయం ఉంది. ప్రమాణంగా ఆయన టిట్కో ఇల్లు కట్టాడు, 160 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాడు. చాలా సీసీ రోడ్లు వేశాడు నియోజకవర్గం ప్రతి సందుకి, గోందుకి, బీసీ ఎస్సీ ఎస్టీ కాలనీ అన్నిటికీ సీసీ రోడ్లు వేశాడు. ఆంజనేయ స్వామి గురికాడు బ్రిడ్జి కట్టాడు, మా హాయంలో మేయనుపాలెం గారు బ్రిడ్జి కట్టాం. నువ్వేం చేశావు? మీరేం చేశారు బ్రహ్మనాయుడు గారు? మీరెక్కడన్నా ఒక బ్రిడ్జి కట్టారా? మీరెక్కడన్నా కాంప్లెక్స్లు కట్టారా? మీరెక్కడన్నా వచ్చేసార్లు ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టారా? మీరెక్కడన్నా పైప్ లైన్లు వేశారా? మీరెక్కడన్నా ఇల్లు కట్టించారా? ఒకే ఒకటండి, జగనన్న కాలనీ 8 కిలోమీటర్ల అవతల. నా కాలనీ సంగతి మీకు తెలుసుగా. ఆ డబ్బులతో బ్రహ్మాండంగా 6 లక్షల రూపాయలు 18 లక్షల రూపాయలు కొనుక్కోరు. ఆ 18 లక్షల రూపాయలు తెలిసిపోయి 600 ఎకరాలు కొనుక్కున్నారు. ఆ 100 ఎకరాల్లో కూడా ప్రభుత్వ భూమి ఎంతుందో త్వరలోనే, అతి త్వరలోనే, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, రేపు ప్రభుత్వం మారంగంలోనే ఆంజనేయులు గారు ఎమ్మెల్యే గాంగలోనే మొట్టమొదటగా కమిషన్ వేసి మొట్టమొదటగా మాజీ శాసనసభ్యులు నా భూముల మీద, నా వ్యాపారాల మీద ఏమైనా ఉంటే ఫస్ట్ గా ఎంక్వైరీ చేయిస్తారని నేను మీ ద్వారా కోరుతున్నా. తర్వాత ఇంకేమైనా ఉంటే ఆయన ఒకటి మీద వాడు ఆయననండి ఈయనకున్న ప్రాంతంలో. మూడోది బ్రహ్మనాయుడు గారి మీద వేద్దాం, ఏ ఉన్నా చేద్దాం, అన్ని ప్రజలకు పంచుదాం అయ్యా. ఆయన నేను మాట్లాడితే నేను పేదవాడిని, ధనికులకు పేదలకు అంటే ఏందండి? ఎవరు ధనికులండి? 1000 ఎకరాలు ఉందని చెప్పి నీకంటే ధనికులు ఎవరున్నారు? నేను ధనికున్నా? ఆంజనేయులు గారు ధనికుడా? 1000 ఎకరం, ఇంకా చుట్టూరు నాకు 6 రాష్ట్రాల వ్యాపారాలు ఉంది. ఇదిగో మిల్క్ డైరీ, ఇదిగో మిల్క్ డైరీ, ఇదిగో ఫీడ్ ఫ్యాక్టరీ, ఎన్ని నువ్వే చెబుతున్నావు కదా. నేను ఇన్ని చేశాను, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు నీ వాటికి ఎన్నింటికి అనుమతులు ఉన్నాయి? నీ ఇంటికి అనుమతి ఉందా? నీ కన్వెన్షన్కి అనుమతి ఉందా? నీ ఫ్యాక్టరీ రోడ్డుకి అసలు దారి ఉందా? అన్ని తీస్తారండి. మాకు తీయమంటాం కదా, మాకు తీయాలి, ఆయనకి తీయాలి. స్వచ్ఛందంగా బ్రహ్మాండంగా అంత మంచి జరిగింది, ఈ నియోజకవర్గానికి బ్రహ్మాండంగా జరిగిద్ది అని మనం చేస్తాం.